హలో శ్రీరెడ్డి, నమస్తే. బండారం బయటపడుతుంది చూడు. ఇంకా మీడియా ముందు నోటికి ఎంత వస్తే అంత వచ్చి వాగుతున్నావు. ఓహో, నలుగురు, మీ మహామూర్తి అన్న, కత్తి మహేష్ అన్న, మీ అప్పూర్వ అక్క, మీ మహిళా సంఘాల అమ్మాయిలు, ప్రతి ఒక్కరు నేను సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇంకా చేయమను, నోరు జారుతున్నారు కదా. ఆ అమ్మాయి ఎవరో అంది, బెంగాలీ అమ్మాయిలను తీసుకొచ్చి మసాజ్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ అని. ఏమైనా తను చూసిందా, తను తీసుకెళ్ళిందా? వాళ్ళ ఇంట్లో ఉండి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. మీరు మైక్ దొరికితే చేతికి, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నోరు జారేశారు. పవన్ కళ్యాణ్ నిన్ను అన్న అన్నందుకు చెప్పు బట్టి కొట్టుకోవాలి. నిన్ను అన్న కాదు, మాదర్ చోద్ ఇదా. నిన్నేమన్నాలి ఇప్పుడు, నిన్నే చెప్పు పట్టి కొట్టాలి జనాలు. శ్రీరెడ్డి, తప్పంతా నువ్వు చేసుకొని మా శోషన్ మీద పడ్డావు ఫస్ట్, తర్వాత అభిరామ్ మీద పడ్డావు, మళ్ళీ శ్రీరామ్, హర్ష, మళ్ళీ కోనా వెంకట్, మళ్ళీ ఇంకెవరమ్మా, శేఖర్ కమల అన్నావు, నాని అన్నావు. రామ్ చరణ్ సినిమా చూసి ఆ సినిమా స్టోరీ నాది, నాకు ఎలా జరుగుతుందో అలా అని చెప్పావు. నువ్వు ఎప్పుడైనా ఒక మాట మీద ఉన్నావా ఈ వచ్చిన కాడి నుంచి? ఒకసారి కార్డ్ అంటావు, ఒకసారి హీరోయిన్ అంటావు, ఒకసారి అమ్మాయిలకు న్యాయం జరగాలి అంటావు. నీకు నచ్చినట్టే నువ్వు మాట్లాడతావు. నీ గురించి ఎవరైనా పొగిడితే దండం పెట్టి ఏడుస్తావు, అదే తిడితే ఆడి కాల్ డిస్కనెక్ట్ చేసేయండి లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తావు. అంటే నువ్వు మాట్లాడితే నిజం, జనాలు మాట్లాడితే అబద్ధం. నీలాంటి దాన్ని ఏమనాలి, ఏమన్నా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.